అన్నయ్యా నా అదే తప్పు నే చెప్పుండాల్సింది ప్లీజ్ అన్నయ్యా లేదమ్మా నాకు నీ మీద కోపం లేదు బాధపడకు ఎందుకురా నాకు భయంగా ఉందమ్మా మీకు ఏదైనా అవుతుందేమోనని ఎందుకురా ఎంత చెప్పినా అర్థం చేసుకో మగాడంటే ఇంటికి రక్షణగా ఉండాలి ఆపదగా ఉంటే దానికి అర్థం ఏంటి తప్పు కదా నేను పెళ్ళికి రావడమే సమస్య అంటే మీ కూడా ఉంటే ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది శివ ఒరే శివ శివ వాసన ఎరగదీస్తోంది నీలాగే వశిస్త్రం ఉండేది గుండ్రంగా ఓ బొట్టు పెట్టుకొని మా లక్ష్మిలా ఉండేది దారిద్ర కొట్టిది చెప్పిన మాట ఏం లేదు రే అది ఏమన్నా ప్రేమించింది కదరా ఆడికి కొంచెం ఫోర్స్ ఎక్కువలే అందుకని బైపాస్ రోడ్లో వెళ్ళే లారీకి అడ్డంగా ఇలా దిల్లుగా నుంచుంటే అంతే లారీ ఎక్కేసింది ఆడి దినకరం కూడా నేనేసేసాను కదరా మండుతోంది 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 మండుతున్నప్పుడల్లా గుండెల్లో మంట తెగరేగేస్తోంది డాక్టర్ ఏమో చీమ్ పట్టేసింది కోసారంటున్నాడు సమయం చూసేగా కొయ్యాలి అందరికీ ఒకటే పండగ గౌరీ చచ్చాడు శివశివాలు ఎత్తాడు పునాదులు కదా కిట్టు రంగంలో దిగాడు ఎంతమంది వచ్చినా ఏం పేకిలారు సరే సిస్టర్ సరే నోరు చదండి ఏమనుకోక దున్నపద చెప్పదా సిస్టర్ మళ్ళీ తప్పగారు కదా ఏ సిస్టర్తో ఫోటో తీరా ఎన్నాలంటుందో తెలదు నవ్వు నవ్వు సిస్టర్ ఏంట్రా ఏసీ కేసు అట్లు కారుతున్నాయి ఏం లేదు ఏసీ సిస్టరు శివగానే చేసుకుంటానంటుంది తప్పు కదా అన్నట్టు గౌరీ శివని చంపేస్తాడని పబ్లిక్లో చెప్పుకుంటున్నానట్టుగా నిజమేనా
అదేం కాదు, నేను చూసుకుంటాలే. ఏసి జాగ్రత్త, ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచి టైం చూసి పంపించు. ఏదవది ఎవడేం చేస్తాడో ఎవడికి తెలియదు. రే మరి ఓవర్గా చూడకరా. నీకు అసలు పొద్దున్నా మరెవరు గతిలేనట్టు. మీరే కదా నాన్న చెప్పారు, ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు తప్పు చేయాలనుకునే వాడు కూడా భయపడతాడని. ప్రియా, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి బానే ఉంటుంది, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. వాడు ఎప్పటికీ మారడం. అతను ఎందుకు నాన్న మారాలి? మనల్ని కాపాడే దేవుడు కూడా చేతిలో ఆయుధంతోనే ఉన్నాడు. అందరి కష్టాలు పట్టించుకునే అతను నన్ను మాత్రం వదిలేస్తాడా? దుర్మార్గుడి వల్ల వచ్చే సమస్యల కన్నా మంచివాడి వల్ల వచ్చే ఆపదలే ఎక్కువ. నీకు వాడు ముఖ్యం, నాకు నువ్వు ముఖ్యం ప్రియా. గౌరీ మనసులు వచ్చి బెదిరిస్తేనే అందరూ భయపడతారు, కానీ గౌరీయే వచ్చి బెదిరించాడు. కొంచెం కూడా భయమే లేకుండా మరుక్షణమే తాళి కట్టేయమన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యం? ఏ నీకు తెలీదా? అసిస్టెంట్ కమిషనర్ కూతురైనందువల్లగా. శివకి భార్య అయినందువల్ల. ఎవడో శివ అంట, అన్నిటికి అడ్డం పడుతున్నాడంట. ఆడి మాంగాడు పోలీస్ ఆఫీసరు, టాప్ లెవెల్లో మాటలు జరుగుతున్నాయి. గౌరీ మళ్ళింకులు ఓడని ఎవడైనా బయటికి కక్కాడు అనుకో, ఇలా చూడు అవన్నీ దొడవటం మన వల్ల కాదు. గౌరీ గారిని అన్ని మూసుకొని ఉండమని చెప్పు అన్నా. చింతాముడి మ్యాటర్ ఉంది. ఏంటి? అక్కతో మాట్లాడాను, వర్కౌట్ అయింది, వస్తానంది. నీ వేడెక్కినప్పుడల్లా నువ్వు చల్లగా ఏదో ఒకటి పోతుంటావు. ఏయ్, ముందు నన్ను ఆఫ్ చేయడానికి బదులు ఇలా గౌరీ గారిని ఆఫ్ చేయి. పోనివయ్యా. ఏంటిది, అన్నిటిని ఆఫ్ చేసి పోతున్నాడు. నువ్వేగా సినిమా చూద్దాం అన్నా? అడుగుతున్నాను. ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పి. ఏమైంది? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను. వద్దు, నువ్వు నా త్వరగా.
మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని మార్చేశారు. కౌన్సిలర్ ఎమ్మెల్యే కలిసి ప్లాన్ చేశారు. ఇక సిటీలో ఉండడం సేఫ్ కాదు. నీ అరెస్ట్ వారెంట్ కన్ఫర్మ్ అయ్యింది. ఎన్ని గంటలకి? నైట్ 11 లోపు వచ్చేస్తారు. తెల్లారారింటి వరకు టైం ఇవ్వగలరా? దేనికి? ఒకసారి తిని లేపేయాలి. उदय आर गंट पैन ने तलचुकना एमी चेयले अवसर ले अंतर मनि ना चेतुल पट्टुकोनि एडिचारु ना बिड्डनि विधवं चेयिद्दन्नारु अंटे एमिटम्मा अर्थं ना बिड्ड चस्ताडनेगा अर्थं एंदुकु अंकल इला माट्लाडुतुन्नारु आयनकि आ परिस्थिति नेनु ऊहिंचलेनम्मा अदि नेनु तट्टुकोलेनु आयनने बिड्डला पेंचाना मा नान्न कसरोसु आयननम्मा सर्वस्व आयने आये माट मत विंटर मन माट विर पदों वरकू आये दर
ఈయన చదువు సంచలు ఆటపాటలు అన్ని అదిగో అందుకే ఆయన ఆవేశం కోపం ఈయన పుణిగిపుచ్చుకున్నారు బయటికి ఈయనంటే కోపడతానే తప్ప మనసులో ఈయన తలుచుకుని ఎంతో గర్వపడతానమ్మా ఎందుకంటే నా బిడ్డ కోపం వస్తే అందులో న్యాయం ఉంటుంది కానీ ఆ కోపం న్యాయం ఈయన ఎక్కడ కబళిస్తాయోనని భయంగా ఉందమ్మా అలాంటిది ఏమీ జరగదు అంకుల్ నీకు తెలియదమ్మా ఇన్ని సమస్యలతో ఇక్కడ ఎందుకు ఉండాలి